ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకైన ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానమును రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనమునటువంటి భాగాన్ని చదువుతున్నాను. నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుదిని. ఈ శ్రేష్టమైన వాగ్దానము మన వినికిడిలో ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. అనేక పర్యాయములు మనకు సందేహం కలుగుతుంటుంది, అనుమానం వస్తూ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన నా ప్రభు వింటవునారా? నా ప్రార్థన ప్రభు దగ్గరికి చేరుతా ఉందా అని అనేక పర్యాయములు మనము సందేహపడుతూ ఉంటాం, వాపోతూ ఉంటాం, అనుమానపడుతూ ఉంటాం. హృదయపూర్వకముగా చేయబడిన ప్రతి ప్రార్థన విన్నపమును మన ప్రభువు వింటారు అంటారు కదా, విననేరకుడినట్లు నా చెవులు మందము కాలేదు. అవును, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఆయన ఉన్నవాడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ప్రతి హృదయములో నుండి వచ్చినటువంటి హృదయపూర్వకమైనటువంటి మనస్పూర్వకమైనటువంటి ప్రార్థనను, విజ్ఞాపనను, విన్నపములను, మనవులను ఆయన తప్పకుండా వింటాడు. ఇక్కడ మనము సొలొమోను ప్రార్థనను విన్నటువంటి దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. సొలొమోను సుమారుగా 7 సంవత్సరములు దేవుని కొరకు ఒక బ్రహ్మాండమైనటువంటి మందిరమును కట్టించారు, యెరూషలేము దేవాలయమును కట్టించారు. 14 సంవత్సరములు తన కొరకు ఒక నగరం కట్టించుకున్నారు. ఆ తర్వాత దేవునికి ఆ 2 పూర్తయిన శుభ సందర్భముగా హృదయపూర్వకముగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. సొలొమోను చేసిన ప్రార్థనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అదేమిటంటే, నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి ఉన్నాను, అంతేకాదు ఈ దేవాలయమును నేను పరిశుద్ధపరచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సును అక్కడ ఉంటుంది. అవును, నీ హృదయపూర్వకముగా చేసినటువంటి ప్రార్థన నువ్వు ఎక్కడి నుండి చేసినప్పటికీ, ఎప్పుడు చేసినప్పటికీ ఆయన నీ ప్రార్థనను వింటాడు, నీ ప్రార్థన మీద ఆయన దృష్టిని పెడతాడు, నీ ప్రార్థనను ఆయన మనసు పెట్టి వింటాడు. అంతేకాదు నీ ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు. ఇది మరి మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మనకిచ్చినటువంటి వాగ్దానము మనము ఈరోజు నువ్వు నమ్మగలిగినట్లయితే, అట్టి విశ్వాసం నీకున్నట్లయితే, ప్రభు నీ ప్రతి ప్రార్థనను అంగీకరించి నీకెదురయ్యే ప్రతి విధమైన శోధనలన్నిటిని నిన్ను తప్పించి బహుగా నిన్ను నీ కుటుంబమును ప్రభు ఈ దినమంతట్లో ఆశీర్వదించును గాక. దయచేయును రక్షకుడైన యేసు రాజు దయచేయును.